తమిళ ఇండస్ట్రీ హిందీ మార్కెట్ గురించి పెద్దగా పట్టించుకోదు హిందీ భాష హిందీ పరిశ్రమతో మనకి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచన వస్తే తెలుగు కన్నడ ఇండస్ట్రీస్ కి వెళ్తారు కానీ నార్త్ కి వెళ్లరు అయితే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తో తమిళ కూడా మార్పు వస్తుంది ఇండియన్ మూవీస్ తో హిందీలో అడుగు పెడుతున్నారు సూర్యకు తమిళ్ ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో గుర్తింపు కన్నడ మలయాళీ ఇండస్ట్రీ లోనూ గుర్తింపు అయితే సూర్య మాత్రం సౌత్ ఇండస్ట్రీస్ కే పరిమితమయ్యాడు కానీ నార్త్ కి వెళ్లలేదు హిందీ సినిమాలు గురించి ఆలోచించలేదు అయితే ఇప్పుడు హీరో ఈటీ సినిమాతో హిందీ మార్కెట్ లో కూడా అడుగు పెడుతున్నాడు వచ్చింది మెడ్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు రూపొందిన జై భీమ్ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది నార్త్ రీజియన్ నుంచి జై భీమ్ కి కాంప్లిమెంట్స్ వచ్చాయి సూర్య పర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రేజ్ తోనే ఈటీ సినిమాని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నాడు సూర్య ధనుష్ చార్ల క్రితమే హిందీ సినిమాలు చేశాడు సౌత్ స్టార్స్ అంతా నార్త్ కి ధనుష్ మాత్రం హిందీలో స్ట్రైట్ మూవీస్ చేశాడు రాంఛానా సమితాబ్ సినిమాలతో అక్కడి ఆడియన్స్ ని పలకరించాడు ఇప్పుడు అత్రంగీరే రంగీరే మూవీతో మరోసారి హిందీ ఆడియన్స్ ముందుకు వెళుతున్నాడు డిసెంబర్ ఇరవై నాలుగున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి